ఈరోజు దేశమంతా ఆధ్యాత్మికతతో వెలుగురిస్తోంది. దాదాపు 500 ఏళ్ల నాటి హిందూ సమాజపు కలను నెరవేర్చిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుందా? ఇప్పటివరకు చాలామంది ఎదురు చూశారు, అయోధ్య ప్రారంభోత్సవం ఒక సమయంలో అసలు రామమందిర నిర్మాణం జరుగుతుందా లేదా అనే అంశం అది ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయింది. కానీ అది కోర్టులో కేసు నగ్గడం, అక్కడ నిర్మాణం ప్రారంభించడం, ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కూడా పూర్తి చేసాడు. రాజకీయ కోణంలో కానీ లేదంటే హిందూ సమాజానికి సంబంధించి కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఆయన క్రెడిట్ని ఎలా చూడాలి, ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూడాలి, ఓవరాల్గా చూసుకుంటే ఒక ఇన్స్పిరేషన్గా మారిపోయారు. అంటే ఒక అయోధ్య విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కరోనా దగ్గర నుంచి మనం చూసుకుంటే మోడీ మాటకి పార్టీలు ఎంత వాల్యూ ఇచ్చినాయి, రాజకీయాలు అన్నీ పక్కన పెట్టేస్తే ప్రజలిచ్చిన వాల్యూ, ప్రజలిచ్చిన గుర్తింపు చూసుకుంటే ప్రతిదానికి చాలా వాల్యుబుల్ ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఒక సక్సెస్ఫుల్ లీడర్ అని మోడీని ఎంతవరకు అనుకోవచ్చు? ఇక్కడ మోడీ అంశం ఒక ఎత్తు. ఫస్ట్ ఏంటంటే, మామూలుగా మనవాళ్ళు చెప్తుంటారు, మా తాతయ్య స్వతంత్రోద్యమం టైంలో పాల్గొన్నారు, మా తాత గారు పాల్గొనేవాడంట, గాంధీ గారు వెళ్ళినప్పుడు వెనకాల తిరిగారట, ఆయన జోలి ఏం చేత్తో పట్టుకున్నారట, ఇట్లా కొంతమంది చెప్తుంటారు. అంటే మన ఒక తెలిసిన వాళ్ళల్లో పెద్దల్లో కొంతమంది అది చెప్తుంటారు. ఇప్పుడు అంటే మా తాత ముత్తాతల వయసులోకి సంబంధించింది మా నాన్నలాంటి వాళ్ళు చెప్పేవారు. మా నాన్నలాంటి వాళ్ళది వచ్చినప్పుడు జయాంధ్ర ఉద్యమం లాంటివి ప్రస్తావిస్తారు. జయాంధ్ర ఉద్యమాలు ఆ రోజున తెలంగాణ తెలంగాణ ఉద్యమాలు, లేకపోతే మద్రాసు ఉద్యమాలు ఇంకా అంతకు ముందుదే, మళ్ళీ తాతల లెక్కకే వస్తుంది. ఫస్ట్ మద్రాసు దేశ విభజన, ఇదే దేశ స్వతంత్రం, స్వతంత్రం తర్వాత మద్రాసు ఆంధ్ర, అది తాతలది, అది తాతలది. నాన్నల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మేము ఆ తరంలో ఉన్నాం అని చెప్పుకోవడం. బట్ ఇప్పుడు మనమందరం గర్వంగా చెప్పుకోవచ్చు, మన మనవాళ్ళకి మనవరాళ్ళకి, అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగేటప్పుడు మనం ఉన్నాం, మేము ప్రత్యక్షంగా చూసాం, ఇళ్లలో టీవీలో చూసాం, లేకపోతే అక్కడికి వెళ్ళొచ్చాం, లేకపోతే అవన్నీ చూసామని ఒక రెండు తరాలకు తర్వాత చెప్పుకోవచ్చు. అంటే ఈ జనరేషన్కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఒక రకంగా, ఖచ్చితంగా. ఎందుకు అంటే చరిత్ర అనేటువంటి దాంట్లో చెరిపి వేసే జ్ఞాపకాలు అన్నటువంటి రూట్లో, అంటే అవి చాలా అరుదుగా ఉంటాయి. చెరిపి వేసే జ్ఞాపకాలలో ఒక వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకనొక పాయింట్ వచ్చింది, వాడెవడో చేసాడు బాబర్ గాడు, దానికి ఇప్పుడు పగల కొట్టాలా అన్నటువంటి, దానికి ఒక సింపుల్ సమాధానం, నీ ఇంట్లో నీకు బలం లేదు, లేదా నువ్వు బయటికి వెళ్ళున్నావు, ఆ టైంలో నీ ఇంట్లో లేడీస్ మీద ఒకడు వచ్చి దాడి చేశాడు, ఇంట్లో విధ్వంసం చేశాడు, మీ వాళ్ళని బయటికి తరిమేశాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు లేవప్పుడు, నువ్వు వచ్చాక ఏం చేస్తా, అయిందేదో అయిపోయింది పదండి అని చెప్పేసి ఎదురుగుండా గుడిసేసి కూర్చుంటావా, చస్తే చచ్చామని కర్రలో కత్తి తీసుకెళ్ళి ఆయన బొడుచు మంది మనం తీసుకోవడం చేస్తాం, పోలీసులకి చెప్తాం, వినకపోతే ఆ పని చేస్తాం. ఇది సహజ సిద్ధమైనటువంటి, అంటే పోలీసుకి చెప్పడం ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి విధానం. రెండవది వెళ్ళి పొడి చేసి లాక్కోవడం అనేటువంటిది ఒకటి. బాబర్ అనే వాడు వచ్చి పొడి చేసి లాక్కున్నాడు మంది. ఈ దేశానికి సంబంధించి అక్కడ అయోధ్యలో రామాలయం ఉంది అన్నటువంటి విషయాన్ని కోర్టులను ఒప్పుకుంది, ఎందుకని పురావస్తు ఆధారాలతో. వాడు కొంత అహంకారంతో అతి తెలివి ప్రదర్శించింది ఏంటంటే, కూలగొట్టినటువంటి గుడికి సంబంధించినటువంటి స్తంభాలతోనే మసీదు కట్టాడు, అందువల్ల దొరికిపోయాడు. లేకపోతే శాంతమై తీసేసి మామూలుగా మసీదు కట్టుంటే ఇవాళ ఏం చేయగలిగేవాళ్ళం కాదు మనం. అక్కడ ఉన్న శిథిలాలన్నీ తీసేసి గుడి కట్టాడు, మసీదు కట్టుకుని ఉంటే మనం ఏం చేయగలిగేవాళ్ళం కాదు. ఎందుకంటే తర్వాత మన చరిత్రకారులందరూ మనల్ని ఎట్టగ మోసం చేశారు. ఎందుకంటే చరిత్రకారులు ఈ గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో అబద్ధాలని అసువుగా రాసుకుంటూ వచ్చారు. బాబర్ని దేవుడి కింద చూపెట్టారు, అక్బర్ గొప్ప వీరుడి కింద చూపెట్టారు, శివాజీనేమో చేతకానోడి కింద చూపించారు, లేకపోతే పృథ్వీరాజుని పనికిమాలనోడి కింద చూపించారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఊరకనే తిరుగుబాటు చేసి ఓ చిన్న నాయకురాల కింద చూపించారు. ఈ దేశం తరపున పోరాడిన ప్రతి ఒక్కళ్ళు నేనేమో చిన్నవాళ్ళుగా చూపెడుతూ మనలో మనకి చేతకాని తనం వలన అవతలోడు గెలిచాడు అని చూపించాం తప్పించి చూపించారు తప్పించి అవతలోళ్ల నాటకాల వలన మనం దెబ్బతిన్నాము అన్నటువంటి చెప్పల మన చరిత్రలు. అంటే వాళ్ళని వీరులుగా చూపెడుతూ మనలో తెలివి తక్కువతనంతో ఓడిపోయామన్నట్టు రాసుకొచ్చారు.
ఆ చరిత్ర చదువుకునే వాళ్ళం ఏమయ్యేది కాదు. కానీ బాబర్ అదే విగ్రహాలని అక్కడే శిథిలాలుగా పడేసి దానిపైన మసీదు కట్టి ఆ పిల్లర్లతో మసీదు కట్టడం వలన ధ్వంసమైనప్పుడు బయటపడ్డటువంటిది పురావస్తు శాఖ ఆధారాల్లో అవి. ఫైనల్గా పురావస్తు శాఖ ఏం తేల్చింది, అది ఖచ్చితంగా అక్కడ గుడే, గుడిదాన్నే మార్చారు. ఆ కింద దొరికినటువంటి వాటిట్లో చూస్తే ఆనాటి వందల ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి పూజలు అందుకున్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవే కదా ఇప్పుడు పూజ చేస్తున్నది. ఇవాళ రామ్లాలాది పెద్ద విగ్రహం కాకుండా చిన్న విగ్రహాలు నిన్నటిదాకా అక్కడ అయోధ్యలో పూజించిన ఏంటి, ఆ విగ్రహాలని ఇప్పుడు తీసుకెళ్లి గర్భగుడిలో కూడా ప్రతిష్ఠించారు అక్కడ ఈ రామ్లాలాది పెద్ద విగ్రహం దగ్గర. కాబట్టి అది వేల ఏళ్ల సంవత్సరాల క్రితం, వందల ఏళ్ల క్రితం సమాధి చేయబడిన వాటిని తీసి పూజలు చేశారు. ఇది ఈ మన తరానికి అసలు అక్కడ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుందని కానీ, ప్లస్ ఎంత ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతుందని కానీ, ఎందుకంటే పద్దాక ముస్లింలు కూడా గ్రహించాల్సింది ఒకటే, ఇక్కడ వాళ్ళు శాంతి కాముల్కులుగానే ఉన్నారు. ఎవడో ఓవైసీ లాంటి వాళ్ళు రెచ్చగొట్టే రివర్స్ లో మాట్లాడేవాడు తప్పించి ఒరిజినల్ కాన్సెప్ట్ లోకి వచ్చేటప్పటికి నిజమైన ముస్లింలు సంయమనంతోనే ఉంటారు, ఒక తప్పుని సరిచేయడానికి ఒప్పుకుంటారన్నానికి సాక్ష్యం వాళ్ళు ప్రశాంతంగా ఉండటం. కానీ ఇంతకాలం వాళ్ళని రెచ్చిపోతారు అని చూపెట్టేది కట్టనీయకుండా చేశారు. ఎన్నాళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళ టైంలో నుంచి కేసు నడుస్తూనే ఉంది. 500 ఏళ్ల క్రితం కూలగొట్టబడినటువంటి ఆలయం 500 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రారంభమైంది. ఒక రకంగా మోడీ అలుపెరగని పోరాటం చేసి ఇది సాధించారా, అది అనుకోకుండా కోర్టుకు వెళ్ళడం, కోర్టులో తీర్పు అలా రావడం వల్ల, అంటే ఆ ప్లేస్లో మోడీ కాకుండా ఎవరున్నా ఇది జరిగిపోయేది అని ఎంతవరకు అనుకోవచ్చు? అట్లా అనుకోవడానికి లేదు. అంటే ఒక రకంగా ఏంటంటే మనం దైవాన్ని నమ్మేవాడు నాస్తికుడు, ఇద్దరు రెండు రకాలు ఉంటారు, ఆస్తికుడు నాస్తికుడు. నాస్తికుడిని పక్కన పెడదాం ఈ అంశంలో. ఆస్తికుడి ఆలోచనలో రెండు రకాలు ఉంటుంది, అహంకార పూరితం అయితే గనక అంతా నేనే అనేది, లేదు నిజమైనటువంటి అర్పణ భావం అంటారు. ఆ అర్పణ భావం అంటే నేనేం చేసినా దేవుడు వల్లే అనుకునేటువంటి వాడు, అది దేవుడు నా చాచేయించాడు అనుకుంటారు. ఇప్పుడు ఇది కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు మోడీని ఒక టూల్గా వాడారు. ఇక్కడ అద్వానీ మొదటి టూల్, చట్టబద్ధంగా ఈ గుడి నిర్మాణం జరగాలని దేవుడు కోరుకున్నట్టున్నాడు. తలకాయలు పగలగొట్టుకుని శాశ్వతంగా జెరూసలేం లాగా యూదులకి ముస్లింలకి మధ్యన శతాబ్దాల తగాదాలు ఇట్లా ఉండాలని కోరుకోలేదు, విధ్వంసాలు కోరుకోలేదు. ఒక్కసారితో శాశ్వత పరిష్కారం అయిపోయింది. అక్కడ వివాదాలకు అతీతమైనటువంటి న్యాయస్థానం తీర్పు ద్వారా సాధ్యమైంది. అటల్ బిహారీ వాజ్పేయి వల్లగాల, అద్వానీ వల్ల కాలేదు, కానీ వాళ్ళు బీజం వేశారు. పని పూర్తి చేసేటటువంటి డ్యూటీ దేవుడు ఈ టైంలో మోడీని వాడుకున్నాడు, యోగి ఆదిత్యనాథ్ని వాడుకున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు గుడి కట్టడం ఒక ఎత్తు, యోగి ఆదిత్యనాథ్ చేసింది సరిగ్గా చెప్పాలంటే గ్రౌండ్, గ్రౌండ్ అంతా యోగి ఆదిత్యనాథ్, పైనంతా మీరు చెప్పిన లీగల్ యాక్టివిటీ, ఈ కథ అంతా మోడీ. ఇద్దరు వ్యూహాత్మకంగా చేసుకెళ్లారు, నడిపించినది ఆర్ఎస్ఎస్. ఇంత పట్టు లేదంటే ఇంత పోరాడి దాన్ని సాధించడం, నిర్మించడం అంటే దాన్ని తప్పట్లేదు, కానీ రాజకీయ అవసరాలు ఏమన్నా చూసుకున్నారా? ఎందుకంటే సెక్యులరిజం కాదు ఇది, సెక్యులర్ పాలన కాదు అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కేవలం హిందూ సమాజానికి మంచి చేయడం కోసం లేదంటే హిందువుల కోసమే తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకెందుకు లేదు అనేది, ఏం చూశారు, ఏ అవసరం చూశారు? అంటే ప్రాక్టికల్గా రాజకీయ లబ్ధి కోరుకుంటే ఇవాళ అందరినీ పిలవకూడదు అక్కడికి. అందరినీ పిలిచారు అక్కడికి, నెంబర్ వన్. ఈవెన్ ఆ మసీదు కావాలి అని కోర్టులో పోరాడిన ఆయన కూడా వచ్చాడు అక్కడికి. ఓకే, అది మసీదే గుడి కాదని చెప్పి కోర్టులో ఇన్నేళ్ల పాటు పోరాడిన అతను కూడా వచ్చాడు. కాబట్టి అక్కడ మతాలకి అతీతంగానే వచ్చింది. ఇంకోటి వివాదాస్పదమైన ప్రకటనలు ఏమీ చేయలేదు. తను రాజకీయ ప్రయోజనం అయితే కనుక ఇప్పుడైనా చూసి బీజేపీ కోటేయండి అని అడగాలి కదా.
అలా మాట్లాడే వేదిక కూడా కాదు అది. అంటే చెయ్యొచ్చు కదా, చెయ్యాలనుకుంటే. ఇప్పుడు మసీద్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, ముస్లింలందరికి మీకు ప్రయోజనం చేకూర్చింది, మేము మా ప్రభుత్వం ఓట్లేమని అడగట్లేదు నాయకులు. అంటే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, మసీద్ దగ్గర ప్రారంభ పూజా కార్యక్రమం, రంజాన్కి వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వట్లా, మేము అందరికి మేమే చేసాం, మేము వచ్చాక మేము ముస్లింలకి ఈ న్యాయం చేసాం, క్రిస్టియన్కి క్రిస్మస్కి వెళ్ళి మేము వచ్చాక క్రైస్తవులకి ఈ బెనిఫిట్స్ పొందామని ఇచ్చామని చెప్పట్లేదా? అట్లాంటిది ఏం చెప్పలేదు ఇతను. పూర్తిగా ఏ ఒక్కళ్ళ ఉపన్యాసంలో కూడా రాజకీయం లేదు. ఏమన్నారు అది కూడా మోడీ కానీ, మోహన్జీ భగవత్ కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ, అందరూ చెప్పింది ఏంటి, రామరాజ్యం పునర్వైభవం వస్తుంది దేశానికి, దేశం విశ్వగురు అవుతుంది, బాధ్యతాయుతమైన సమాజం మనది. రెండవది రాముడి పాలనలోని ఆదర్శాన్ని మనం తీసుకుందాం. ఇదే రూట్లో ఉపన్యాసం సాగింది కానీ ఎక్కడా రాజకీయంగా ఈ భారతీయ జనతా పార్టీ కాబట్టినే చేయగలిగింది, మేము కాబట్టినే చేశాం కాబట్టి మీరు మాకు ఓటేయండి అని కూడా రాలేదు. రాజకీయ ప్రయోజనం అంటారా? ఖచ్చితంగా జనాలు ఆలోచిస్తారు, కానీ దాన్ని బేస్ చేసుకుని అక్కడైతే ఎక్కడా కూడా పొలిటికల్ ముద్రని తీసుకురాలి. కాంగ్రెస్ వాళ్ళని పిలిస్తే రామన్నారు, సోనియా అని, తర్వాత ఆయన పేరేంటి, మల్లికార్జున్ ఖర్గే పిలిచారు, అధీన్ రంజన్ చౌదరిని పిలిస్తే మేము రామన్నారు, మమతా బెనర్జీని పిలిచారు, అందరిని పిలిచారు, పిలిస్తే వీళ్ళు రామన్నారు ప్రతిపక్షం. అది వాళ్ళు చేసిన చారిత్రక తప్పిదం. మేబీ అంటే ఒక్కటి వాళ్ళ దృష్టిలో రాజకీయ కోణం ఏంటి అంటే బీజేపీ బలపడుతుందని కాదు, వీళ్ళ ఓటు బ్యాంకు మైనార్టీలు బుజిగింపు. అంటే వీళ్ళేంటి, ఇప్పుడు ఆంధ్ర వాడు ఏడిస్తే తెలంగాణ వాడు సంతోషపడతాడు కాబట్టి ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎట్లా భావించిందో, ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళదంతా కూడా ముస్లింలు 20 మందో 30 మందో ఉంటారు, క్రిస్టియన్స్ ఓ 10 మందో 15 మందో ఉంటారు, ఈ మొత్తం కలిపితే 30-40. వీళ్ళ సాటిస్ఫై కావాలంటే హిందువులకి మేము కరెక్ట్ కాదు, అంటే హిందువులను మేము పట్టించుకోం అనే ఫీలింగ్ వస్తే అప్పుడు వీళ్ళందరూ సాలిడ్గా మాకు ఓటేస్తారని ఫీల్ అయ్యేటటువంటి బ్యాచ్ వీళ్ళంతా, మమతా బెనర్జీ అయినా, కాంగ్రెస్ శరద్ పవార్ అయినా, లాలూ ప్రసాద్ అయినా, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే వాళ్ళకి వెళ్తే గనక ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్తుంది, అక్కడికి మేము వెళ్ళకపోతే మిగతా మతాల వాళ్ళందరూ సాలిడ్గా మాకు ఓటేస్తారని నమ్మేటటువంటి వర్గం వీళ్ళు, కాబట్టి వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. అది ఈరోజు జరిగిన ఆ కార్యక్రమంలో మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఉన్నారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ అలా అంటే ఎలాగ అద్వానీ ఫస్ట్ నుంచి ఉన్నారు. అమిత్ షా ఎక్కడ కనిపించలేదు ఏంటి అంటే మెయిన్ లోపల కార్యక్రమం లేదు కదా దానికి. అసలు అమిత్ షా ఇక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ వేరు, ఇక్కడ దానికి పిలిచింది కరెక్ట్గా ఈయన, కాబట్టి మొత్తం మంత్రుల్ని పిలవచ్చు అక్కడికి. ఈవెన్ మంత్రులు కూడా వచ్చి జనంలోనే కూర్చున్నారు. మీరు చూడండి అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడి ముందు అందరూ సమానులే, అందరూ రోడ్డు మీదనే వాళ్ళకి వేసిన మామూలు ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నది. మళ్ళీ ఎవరెవరు ప్రపంచంలో టాప్10 కుబేరుల్లో ఒకడైన అంబానీ, నీతూ అంబానీ కూర్చున్నారు అక్కడ, అదాని ఉన్నాడు లేదు కనబడలేదు అనుకోండి, చిరంజీవి చంద్రబాబు నాయుడు కూర్చుని ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూర్చుని ఉన్నాడు అక్కడే, అమితాబ్ బచ్చన్ కూర్చుని ఉన్నాడు అక్కడే, సచిన్ టెండూల్కర్ కూర్చుని ఉన్నాడు అక్కడే. అంటే స్వామీజీలు సాధారణంగా మనం ఒక ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండాలు పెడతారు వాళ్ళు ఒక ఇది, 100 మంది స్వామీజీలు, 1000 మంది స్వామీజీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దన్నాలు పెట్టే స్టేజ్ నుంచి వాళ్ళు తాము నుంచి ఆశీర్వదించడం, నాకు ఆ దృశ్యంలో గొప్పతనం అనిపించింది ఏంటంటే ఆ పాయింట్లో సాధారణంగా వెంకటేశ్వర స్వామో లేకపోతే విష్ణుమూర్తో లేకపోతే శివుడో వీళ్ళ దగ్గర పూజలు జరిగినప్పుడు వాళ్ళు స్వామీజీలు కూర్చుని ఆశీర్వదిస్తారు అక్కడ, స్వాములే దేవుళ్ళు వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి దండం పెట్టరు కదా, వాళ్ళు ఆశీర్వదిస్తుంటారు. ఇక్కడ ఆ తరహాలో స్వామీజీలందరూ తాము కూర్చున్న చోటనే నుంచుని ఆశీర్వదించినటువంటి సందర్భం ఉంది చూడండి. ఇది అసలు ఈ దేశంలో ఒక అంటే మనం టీవీల్లో సినిమాల్లో చూస్తుంటాం అట్లాంటి యజ్ఞాలప్పుడు యాగాలప్పుడు ఆ చేసేటువంటి వాళ్ళకి అందరూ నుంచుని ఆశీర్వదించడం, అదే అలాంటిది ఒక రియల్ పిక్చర్ కనబడింది ఇక్కడ. అలా అక్కడ వివిఐపి అంటే అక్కడికి రావడమే విఐపి. అంటే యోగికి ఒక ముఖ్యమంత్రి అని కాకుండా ఒక సన్యాసి అనే హోదాలో అక్కడ అవకాశం వచ్చింది. లేదు లేదు, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా వెళ్ళవచ్చుగా. అంటే యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్, అవును ఆమె ఆవిడ వాస్తవంగా ఇంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఆనందిబెన్,
వాళ్ళిద్దరికి గుజరాత్ ప్రోటోకాల్ ప్రకారం, ఉత్తరప్రదేశ్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళిద్దరిని పెట్టారు. మోహన్జీ భగవత్ ఏంటంటే అసలు ఈ ఉద్యమానికి నాయకత్వం ఇవాళ ఆ రూపం రావడానికి కారణం కాబట్టి మోహన్జీ భగవత్ అక్కడ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఈ ఉద్యమం చేయకపోతే ఉండేది కాదు కాబట్టి ఆయన పిలుచుకొచ్చారు నరేంద్ర మోడీ. ఇక్కడ ఇంకొకటి ఆ ట్రస్ట్ కి సంబంధించిన గోపాల్ దాస్ గారు, ఆయన ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఈ వివాదానికి సంబంధించి కోర్టు లీగల్ ఇష్యూస్ అవన్నీ నృత్యగోపాల్ గారు అనేటువంటిది ఆయనది, వీళ్ళది అక్కడ ప్రధానంగా. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అంటే ఆల్రెడీ బలంగానే ఉంది, అధికారంలో ఉంది, మరింత బలపడడానికి అయోధ్యంశం ఒక కారణం అవుతుందా? దేశం అంతా ఆ యాంగిల్లో చూడొచ్చా హిందువులు? దేశమంతా ఒకటేంటంటే 75 ఏళ్లలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. హిందువునని జీవి హిందువుగా జీవించు, హిందువునని గర్జించు అంటూ నినాదాలు రాస్తారు. అవును, ఎప్పుడు రాయాలి అది? మనం అలా ఫీల్ కానప్పుడు. అంతేగా, ఇంతకాలం మనకు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకు అంటే ఓ రకంగా ఆత్మ న్యూనతతో ఉంది హిందూ సమాజం దశాబ్దాల తరబడి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పూజ చేసుకోవాలయా అంటాడు ఎదురుడు, అనగానే మన ఎందుకు రబా వాడితే అనిపించుకోవడం అనే సాగిపోతాం తప్పించి, అదే ముస్లిం వచ్చేటప్పటికి తన నమాజ్ అన్నప్పుడు మనం గౌరవంగా పక్కకి తప్పుకుంటాం. ఆదివారం వచ్చేటప్పటికి కుటుంబ పరంగా కుటుంబం మొత్తం క్రైస్తవుడు వెళ్ళి పూజ చేస్తున్నాడు. ఇదివరకు అట్లా శుక్రవారం పూట్ల ఆడపిల్లలు, శనివారం పూట్ల మగపిల్లలు, ఇట్లాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేస్తుంటే మనల్ని జోకులు వేశారు. ఈ జోకులకి పడిపోయి మనం భయపడిపోయి సిగ్గుపడిపోయి, భయం కూడా సిగ్గుపడిపోయి చివరికి మనం గుడికి వెళ్ళడాన్ని చాటుగా వెళ్ళే పరిస్థితులకు వచ్చింది. అంటే పక్కన వాళ్ళకి చెప్పి వెళ్ళడం కాకుండా ఏదో అలా సరదాగా వెళ్ళినట్టు వెళ్ళి గబక్కన ఏదో తప్పు చేసినటువంటి తరహాలో చేసుకుని వచ్చారు. ఇన్నేట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా గొళ్ళకి వెళ్ళడం ప్రారంభమైంది ఇతని హయాంలో. ఇవాళ బహిరంగంగా ప్రతి ఒక్కళ్ళు మేము హిందువులమే, మేము గుడికి వెళ్తాం అయితే తప్పేంటంట అని గర్వంగా చెప్పుకోవాలి అని అడిగే స్టేజీ తెచ్చిపెట్టారు. అదొకటే అతిపెద్దదైన మార్పు. రాజకీయంగా అయోధ్య అంశం మేలు జరుగుతుంది, అంటే జరగదని ఏం కాదు కానీ రాజకీయంగా అంటే హిందువుల్ని ఇంకా భారతీయ జనతా పార్టీ దగ్గర చేయడం, ఇటువంటి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉండదు రాజకీయంగా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న హిందువులు వాళ్ళ నాయకుడు కాదని బీజేపీ కూడా అదే అంటారు, వాళ్ళు ఏమైనా బీజేపీ ఇంకా చూస్తారా? అట్లాగేం ఉండదు. మనకి ఏంటంటే హిందువుల్లో కులాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రాంతీయ నాయకులు వైపుగా ఉన్నారు. కానీ పాజిటివిటీ అయితే పెరుగుతుంది కదా, పాజిటివ్ వైబ్రేషన్స్ బీజేపీ రావాల్సిన మార్పు. ఇప్పుడు గుడి కట్టడం అనే దాని మీద రాకూడదు. అదే చిన్న గుడి కాదు కదా, అయోధ్యలో ఉట్టి గుడి కట్టారు కాబట్టి ఓటు వేయకూడదు. తను చేసినటువంటి మార్పులు గత 70 ఏళ్లలో జరగని మార్పులు ఈ 10 ఏళ్లలో చేశాడు. ఒక పాలకుడు గుడి కట్టించడం ఒకటి కాదు, పాలకుడిగా తను సక్సెస్ అయ్యాడా లేదా, దాంట్లో 100కి 80 మార్కులు వేయచ్చు అతనికి. గుడి అనేటువంటిది మిగతా యాడెడ్ అడ్వాంటేజ్ 20. ఇది తన బాధ్యతగా చేశాడు. ఆ విషయంలో హిందువుల పరంగా సాలిడ్గా వేస్తే అది గ్రేటే, కానీ మనకి హిందూ సమాజంలో ఇంకా ఆ పోలరైజేషన్ రాలా. అంటే ఒక ఇన్స్పిరేషన్గా హిందూ సమాజంలో నరేంద్ర మోడీని తీసుకునే అంత చారిత్రక ఘట్టం కాదా ఇది? నేను చెప్తున్నది అదే. ఇవాళ నేను చూశాను సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టి ఎక్కడ ఏ రాముడు ఉన్నా మాకు నువ్వే రాముడివి అంటూ పెట్టుకున్నా. అలాంటి స్థితిలో ఇంకా మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం మార్చుతారు వాళ్ళని? నిజమైన హిందూ సమాజానికి ఒక ఏకీకృతం అన్నటువంటిది జరిగిన రోజున ఇట్లాంటి డ్రామాలు వర్కౌట్ కావు. కానీ కులాల వారీగా లేదా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యకరమైన వ్యక్తి పూజ, దేవుడి కంటే ఎక్కువ పూజిస్తున్నారు తమ నాయకులు, వాళ్ళని వీళ్ళు మార్చేయలేరు. రైట్, మొత్తానికి నరేంద్ర మోడీ అయితే చరిత్ర పుటల్లో నిలిచిపోతారని అనడానికి ఇది ఒక నిదర్శనం. అయోధ్య రామ మందిర నిర్మాణం, అలాగే ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవం అయితే పూర్తయిపోయింది. ఇది రాజకీయంగా చూడాలా లేదంటే హిందూ సమాజానికి ఆయన మేలు చేస్తున్నారనుకోవాలి, ఎవరిష్టం వాళ్ళది చూద్దాం రేపు ఏం జరగబోతుంది.